భారతీయ జనతా పార్టీ చిన్నకోడూరు మండల శాఖ ఆధ్వర్యంలో చిన్నకోడూరు మండలం గంగాపురం గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో నాయుడు, రాజిరెడ్డి, చంద్రం తదితరులు పాల్గొన్నారు. అమరులైతే గానీ మనకి తెలంగాణ ఏర్పడలేదు. భారతదేశానికి 1945 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం వచ్చిన దినాన్ని పురస్కరించుకొని మనము కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు అదేవిధంగా నైజాం పాలనలో జరిగిన అకృత్యాలను, ఊచకోతలను చరిత్ర మరుగున పరిచే విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించుతూ వచ్చినాము. అయినా సెప్టెంబర్ 15 అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరం. ఎంతోమంది త్యాగాలను వీళ్ళు మరుగున పడే విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. సాకలి ఐలమ్మ అయితేనేమి, కొండ లక్ష్మణ్ బాపూజీ అయితేనేమి, కుమ్రం భీం అయితేనేమి, ముగ్ధుం ఖాన్ అయితేనేమి, వీళ్ళంటి ఎంతోమంది వీరుల యొక్క త్యాగాలను వృధా చేస్తూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆత్మ బలిదానానికి కూడా గుర్తింపు లేకుండా చేసిన ఈ ప్రభుత్వాన్ని మనుగడ ఎక్కువ రోజులు ఉండదని మేము హెచ్చరిస్తున్నాము.